రెగ్యులర్గా అదే దండుపాళ్యం టైటిల్ మీదనే మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చాను. దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 అంతా మీరు మన గురుగారు బిఏ రాజు గారు అందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో చాలా మన తెలుగుదేశంలో మంచి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడుకు ఆ ఇమేజ్, ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది డే టు డే. అది చాలా గొప్ప విషయం. దానికోసం మన తెలుగుదేశం ప్రజలకు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కేటీ నాయక్ డైరెక్టర్ గారు చాలా ఇంటెలిజెంట్ పర్సన్, ఎక్కువగా మాట్లాడరు, మంచి టెక్నీషియన్, మంచి హార్డ్ వర్కర్. సో ఈయనకి ఈ క్రైమ్ జానర్ అంటే చాలా ఇష్టం. డెఫినెట్గా దండుపాళ్యం 4 నుంచి మళ్ళీ పెరుగుతుందని నేను ఆశిస్తూ తప్పకుండా మంచి సినిమాతో మళ్ళీ మీ ముందు వస్తామని ప్రార్థిస్తున్నా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్మూర్లో పుట్టి పెరిగి ఆడ చదివి మళ్ళా తమిళనాడు ఆంధ్రానికి పోయి తమిళనాడు కర్ణాటకానికి పోయి కర్ణాటకలో సెటిల్ అయినాను. 30 yearsగా తెలుగు వస్తాయి, కానీ తెలుగు వరకే, కొంచెం తెలుగు అట్లా అని ఏమి ఇది చేసుకోవద్దండి. నాకు ఇట్లాంటి సినిమా అంటే బాగా నచ్చుతుందని మా ప్రొడ్యూసరే చెప్పేసిన. బాగా చేసి మీ ముందర మళ్ళా ఇట్లాంటి వేదికలో మాట్లాడుతాను. అందరికీ నమస్కారం. అంతకుముందు దండుపాళ్యం 1 and 2 చాలా కష్టపడి చేశారు. కర్ణాటకలో కూడా చాలా పెద్ద హిట్, అక్కడ ఇక్కడ కూడా ఈ విజయవంతం అయింది. నేను అనుకుంటాను నా సక్సెస్ ఫిల్మ్స్ అన్నీ సెకండ్ పార్ట్లు చేద్దామని చాలామంది చాలాసార్లు అనుకోవడం జరిగింది. కట్కం పార్ట్ 2 చేద్దాం, లేకపోతే మహాత్మా పార్ట్ 2, లేకపోతే పెళ్లిసందరి పార్ట్ 2, ఈ టైప్ ఆఫ్ అనుకుంటానే ఉన్నాం, కానీ కుదరలేదు. సో ఈ సబ్జెక్ట్ దండుపాళ్యం అనే సబ్జెక్ట్ డెఫినెట్గా ఈ 4 ఏంటి ఎన్నన్నా తీయొచ్చు, అంత సబ్జెక్ట్ అది రియల్గా జరిగిన సబ్జెక్ట్స్ అవన్నీ. అది దానికి ఎన్ని పాటలను తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికి శ్రీకారం చుట్ట వెంకట్ గారు, యాక్చువల్గా దండుపాళ్యం 1st and 2nd ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి మళ్ళీ దండుపాళ్యం 4 రూపంలో మంచి విజయవంతమైన చిత్రం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ టీమ్కి ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే డైరెక్టర్ గారికి వీళ్ళందరికీ డెఫినెట్గా విజయవంతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వెంకట్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.